హలో వెల్కమ్ టు ఏకేస్ఐఎస్ పూరి జగన్నాథ్ రథయాత్ర ముగిసిన తర్వాత రోజు రత్నబండార్ అంటే పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించినటువంటి చాంబర్ ఈ యొక్క ఇన్నర్ ఛాంబర్లో ఉన్నటువంటి ట్రెజరీని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు విత్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీతో దాన్ని ఓపెన్ చేయబోతున్నారు అసలు ఈ ట్రెజరీని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఈ ట్రెజరీలో ఏమున్నాయి లేదా ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆ యొక్క రత్న బండార్ అంటాం సో ఈ రత్న బండార్ని ఓపెన్ చేయలేదా అంటే గతంలో అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్ హండ్రెడ్ ఇయర్స్ తీసుకుంటే ఒక నాలుగు సార్లు ఈ రత్న బండారాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే ఆ రత్న రత్నబండార్లో పూరి జగన్నాథ్ దేవాలయానికి సంబంధించి ఆ దేవుడికి సంబంధించినటువంటి ఆభరణాలు వజ్రాలు వైడూర్యాలు రత్నాలు ఇవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టడం జరిగింది మరి ఇవి గతంలో నాలుగు సార్లు ఈ రత్న బండారాన్ని ఓపెన్ చేసి ఈ యొక్క లెక్క తెల్చడం జరిగింది అంటే ఎప్పుడు కూడా రికార్డ్స్ రాస్తూ ఉంటారు ఎన్ని ఉన్నాయి ఏం ఏం లేవు అని చెప్పేసి అయితే ఇప్పుడు తెరవడానికి గల కారణం ఏంటి అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు అంటే రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి ఎన్నికల విషయంలో చాలా దుమారమే లేకింది ఎందుకు ఈ ఇన్నర్ చాంబర్కి సంబంధించి అంటే ఈ రత్న బండారు సంబంధించినటువంటి ఒక కీ మిస్ అయినట్టు వార్తల్లో ఎక్కువగా రావడం బీజేపీ పార్టీ ఎన్నికల్లో తరచుగా ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రత్న బండారాన్ని ఓపెన్ చేసి మొత్తం అన్ని లెక్క చూపిస్తామని చెప్పేసి అక్కడ ప్రచారం చేయడం జరిగింది సో ఈ కాంటెక్స్ట్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జూలై ఎయిత్ తర్వాత అంటే మనకి రెండు రోజులు రథయాత్ర జరుగుతుంది అద్భుతంగా ఈ రథయాత్రని కొన్ని లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు సో రథయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క రత్న బండారాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి ఆర్కిజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు నిర్ణయించడం జరిగింది వీరితో పాటు అంటే ఏఎస్ఐతో పాటు మనకి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఉంటారు నార్మల్గా మనకి ఈ యొక్క రత్న బండారం అనేది అవుటర్ అండ్ ఇన్నర్ ఛాంబర్స్లో ఉంటుంది అవుటర్ ఛాంబర్ కూడా గతంలో వర్షాలకి కొంత వాటర్ లీక్ అయినట్టు కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పడం జరిగింది సో దాన్ని కూడా విశ్లేషిస్తూ అండ్ ఈ రత్నబండారులో ఏముందో తెలుసుకోవడానికి కూడా టోటల్గా దాదాపుగా మనకి పన్నెండు వందల కేజీల బంగారం వజ్రాలు వైడూరాలి ఇవన్నీ కూడా ఉన్నట్టు మనకు ఆల్రెడీ ఇంత ముందు గతంలో ఉంది సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి మళ్ళీ ఒకసారి చూడబోతున్నారు నాకు గతంలో ఎన్నిసార్లు ఆరు ఎన్ని సందర్భాల్లో ఈ రత్న బండారాన్ని ఓపెన్ చేశారు అంటే పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో ఒకసారి ఓపెన్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఒకసారి ఓపెన్ చేశారు పద్ పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం అండ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో పూర్తిగా లెక్క చూసి ఆ తర్వాత మనకి ఎప్పుడూ కూడా కౌంట్ అనేది నిర్వహించాలంటే ఎంత బంగారము ఎన్ని వజ్రాలు వైడీరాలు సాధారణంగా పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించి మూడు రకాల ఆభరణాలు ఉంటాయి డైలీ యూసేజ్ చేసేటువంటి ఆభరణాలు ఫెస్టివల్స్ టైం పీరియడ్లో యూజ్ చేసేటువంటి ఆభరణాలు అండ్ ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు మూడో రకంగా ఉంటాయి సో వాటిని లెక్క చూసి టోటల్ డిస్క్రిప్షన్ అనేది కూడా రాయడం కోసం ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ అనేటువంటిది ఈ ట్రెజరీ ఓపెన్ చేస్తున్నారు నా టెంపుల్ మొత్తానికి ఒక విశిష్టత ఏమిటి అంటే ఈ టెంపుల్ మొత్తానికి కూడా పిక్చర్లో మీరు చూస్తున్నట్టు నాలుగు ద్వారాలు ఉంటాయి సో ఈ నాలుగు ద్వారాని కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది ఆ నాలుగు ద్వారాల పేర్లు వచ్చేసి సింహ ద్వారా ద్వారా హస్తి ద్వారా అశ్వ ద్వార సో ఇట్లా ఈ ద్వారాలు అనేటువంటి ఉన్నాయి ఈ ద్వారాలు అనేటువంటి అన్నీ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది నా ఈస్టర్న్ వెస్టర్న్ మొత్తం నాలుగు డైరెక్షన్స్లో నాలుగు ద్వారాలు ఉన్నాయి నా ఇక్కడ మంగళ సారీ మాదాల పంజీ అంటే ఇది క్రోనాలజికల్ ఈవెంట్స్కి సంబంధించి అంటే మనకి ఆ టెంపుల్కి సంబంధించినటువంటి డైరీ లాంటిది అనమాట ఆ టెంపుల్కి సంబంధించినటువంటి డైరీ సో దీని ప్రకారం దేవుడికి ఈ యొక్క ఆభరణాలు అనేటువంటి ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో చివరిగా పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలోనే లెక్క చూసినట్టు మనకి ఈ మదాల పంజీ అనేటువంటి డైలీ రికార్డ్స్ చెప్పడం జరిగింది నా పూరి జగన్నాథ్ ప్రదేశానికి సంబంధించి ఆ గో విశిష్టత ఏమిటి అంటే ఒరిజినల్గా పూరి జగన్నాథ్ ఆలయం అనేటువంటిది అంటే ఈ మంగళ మదాల పంజీ అనేటువంటి డైలీ రికార్డ్స్ పుస్తకం ప్రకారం ఈ టెంపుల్ నిర్మాణం ఎవరు చేశారు అంటే ఇంద్రదుమ్య ఆఫ్ అవంతి సో అవంతి అయినటువంటి ఇంద్రదుమ్యుడు ఈ యొక్క టెంపుల్ని నిర్మించాడు కాకపోతే పన్నెండవ శతాబ్దంలో ఈ టెంపుల్ని పునర్నిర్మించింది ఎవరు అంటే అనంతవర్మన్ చోట గంగా సో ఈ గంగ వెస్ట్ గంగా డైనస్టిక్ సంబంధించినటువంటి అనంతవర్మన్ చోట గంగా అనేటువంటి వ్యక్తి ఆ రాజు దాదాపుగా మనకి పన్నెండవ శతాబ్దంలో ఈ యొక్క టెంపుల్ని పునర్ ప్రారంభించడం పునర్నిర్మించడం జరిగింది అయితే శంకరాచార్యులు స్వయంగా ఈ యొక్క పూరి దేవస్థానానికి విజిట్ చేయడం జరిగింది అండ్ అక్కడ ఒక మఠాన్ని కూడా ఏర్పాటు చేశారు శంకరాచార్యులు మనందరికీ తెలుసు భారతదేశంలో నాలుగు మఠాలను ఏర్పాటు చేస్తే నాలుగో మఠ ఒక మ అంటే తూర్పు వైపు ఉన్నటువంటి మఠాన్ని ఆయన ఈ యొక్క గోవర్ధన మఠం ఒడిస్సా ఈ యొక్క పూరి జగన్నాథ్ దగ్గరే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది సో టోటల్ నాలుగు మఠాలు అండ్ నాలుగో మఠంలో మొదటిగా తూర్పు వైపు ఉన్నటువంటి మఠం వచ్చేసి మనకి పూరి జగన్నాథ్ దేవస్థానం దగ్గర ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించి విశిష్టత ఏమిటి అంటే విష్ణువు విగ్రహ రూపంలో అంటే స్టోన్ కావచ్చు అదేవిధంగా మనకి మెటల్లో కాకుండా నీమ్ అంటే ఈ యొక్క వేప మొద్దు ఉంటుంది కదా సో వేప దీంతో ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి విగ్రహం అనేది తయారు చేయించడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఫోర్టీన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి ఆ యొక్క విగ్రహం విత్ వుడ్తో తయారు చేస్తూ ఉంటారనమాట సో అది విశిష్టత దీనికి సంబంధించినటువంటిది సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే